కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27 చివరి వచనం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవుని వాక్యం ప్రకటించే వారికి ఇది ఒక వార్నింగ్ అండి, హెచ్చరికలా కనబడుతుంది. దేవుని వాక్యం చెబుతుంటారు మీరు, మీ స్నేహితులు కనిపించిన కేవలం సౌండ్ పెట్టాను ఆయన కేవలం సౌండ్ పెట్టండి. దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళకి ఒక ప్రమాదం పొంచి ఉంది అనేది మనకి వచనంలో కనిపిస్తుంది. వీళ్ళు చాలామంది స్నేహితులు కనబడినా బంధువులు కనబడినా లోకంలో ఏయో మాట్లాడకుండా దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనలో మనకు ఎవరైనా కలిస్తే వాళ్ళకి దేవుడి గురించి చెబుతాం. అలా చెప్పే వాళ్ళ గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, దేవుని వాక్యాన్ని ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు పౌలు. ఆయన కూడా ప్రకటించేవాడే కదా, ఈ పత్రిక రాసింది ఆయన. దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు భ్రష్టులైపోతారా? ఎందుకంటండి, ఈ భ్రష్టత్వం అనేది చాలా ప్రమాదకరమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. నాయన 2వ కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. ఏమన్నాడండి? మీరు భ్రష్టులు కాని ఎడలా క్రీస్తు మీలో ఉంటాడు. ఎవరు భ్రష్టులు అయిపోతారు? ఎవరు వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెడతారు, వాళ్ళను భ్రష్టులుగా చేయటానికి భ్రష్టత్వం అనేది, భ్రష్టుడు అనేవాడు వాడు తిరుగుతుంటాడు. భ్రష్టుడు సాతాను ఎవరిని మునిగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు భ్రష్టుడు. వాడు వాక్యాన్ని ప్రకటించి మిమ్మల్నే నేరస్తులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు, మీ శరీరంలో కొన్ని బలహీనతలు కల్పించి. అందుకే పౌలు గారు అంటున్నారు, నా శరీరమును నలుగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను ఎందుకంటే నేనే భ్రష్టునైపోదునేమో అని. అక్కడ మీరు చూస్తున్నారా వచనం, నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని నలుగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. సేవకులైనా ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించే దేవుని పిల్లలు, ప్రియులైన పిల్లలు, మీ వెనక భ్రష్టత్వం అనేది ఒకటి పొంచి ఉందని,
ఆ భ్రష్టత్వంలో మిమ్మల్ని ముంచేయాలని అపవాది, భ్రష్టుడైన అపవాది మీకోసం కనిపెడుతున్నాడు. ఎందుకంటే మొదట భ్రష్టత్వం సంభవించి అంటాడు తెస్సలోనికి పత్రికలో. మొదట భ్రష్టత్వం సంభవించి దశలోనికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము మూడో వచనం. రెండో దశలోనికేలు రెండో అధ్యాయం మూడో వచనం. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. నాశన పాత్రుడకు పాపపురుషుడు బయటపడతాడు. భ్రష్టత్వం సంభవిస్తుంది, నాశన పాత్రుడు బయటపడతాడు. అంటే ఈ నాశన పాత్రుడు వాక్యాన్ని బోధించే వాళ్ళకి వాళ్ళని దెబ్బతీయాలనా? ఎక్కువ మంది చూడండి, బోధకుల్లో ఎక్కువ కంప్లైంట్లు కనబడుతూ ఉంటాయి. వాక్యం చెప్పేవాళ్ళలో ఎక్కువ కంప్లైంట్లు. వాక్యం ప్రకటించడానికి మొదలు పెడతాడు, ఇంకా వాక్యం చెప్పడం అంటే సందడి. చాలామందికి బైబిల్ చెప్పడం అంటే చాలా ఇష్టపడతారు అందరూ. కానీ మిమ్మల్ని భ్రష్టులుగా చేయటానికి మీ వెనక నాశన పాత్రుడు ఒకడు వస్తున్నాడు. ఎక్కడో దగ్గర మిమ్మల్ని పడగొడతాడు మీ శరీర విషయంలో, మిమ్మల్ని దెబ్బతీస్తాడు అని పౌలు గారు అంటున్నారు. కనుక నిజంగా ఈ భ్రష్టత్వం గురించి మనం ఆలోచిస్తే, భ్రష్టుడైపోదునేమో ఏమన్నాడండి 10:9-27లో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, ఒకవేళ ఇతరులకు సువార్త ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో, నేనే భ్రష్టుడనైపోదునేమో. 6వ అధ్యాయం 20వ వచనం. శాప నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి మధురమైన సరుకులు నాకేలా. నీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులు యందు నాకు సంతోషం లేదు. చూడండి, దేవునికి ప్రీతికరమైనవి ఏవి ఇవ్వాలని మనం అనుకుంటున్నామో అని ఎందుకు వీటన్నింటిని కూడా తిరస్కరిస్తున్నట్టుగా కనబడుతుంది మనకి. ఏమండి భ్రష్టత్వం? ఒకసారి ఇష్టం లేని వాళ్ళు ఏది మనకి ఇష్టమైంది తెచ్చినా మనం ఇష్టపడమంట తీసుకోవటానికి, ఎందుకంటే వాళ్ళంటే మనకు ఇష్టం లేదు. వాళ్ళంటే మనకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు మనకు చాలా ఆపద తలపెట్టారు. దేవుని కార్యక్రమాలకు ఎన్నో ఆటంకాలు కలుగజేస్తారు. వ్యక్తిగతంగా బాగుండరు, సమాజంలో డిస్టర్బెన్స్గా ఉంటారు, ప్రతి ఒక్కరికి ముంగిడిపడని వాళ్ళగా కనబడతారు. ఎందుకంటే ఒక కరప్టెడ్ పర్సన్స్లా మారిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమిచ్చినా ఏం చేసినా మనం పుచ్చుకోం. దేవుడు కూడా ఇలాంటి కరప్టెడ్ పర్సన్స్ ఏమిచ్చినా కూడా నేను తీసుకోను అన్నట్టుగానే ఆయన ప్రవర్తిస్తున్నట్టు మనకు కనబడుతుంది. లూకా సువార్త 9:25 ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుంటే లేక నష్టపరుచుకుంటే వాడికి ఏం ప్రయోజనం? భ్రష్టుడు, భ్రష్టత్వం, లోకం కోసం అంత సంపాదించుకుందాం అంటాడు. శరీరం కోసం, అనుభవించటం కోసం. అందుకే శరీరాన్ని నలగగొట్టి దాన్ని లోపరుచుకొచ్చున్నాను అంటాడు. అంటే మనం ధరించుకున్న ఈ దేహం మనల్ని భ్రష్టులుగా చేయటానికి నాశన పురుషుణ్ణి కోరుకుంటుంది. నాశన పురుషుణ్ణి కోరుకుంటుంది అది. ఆ నాశన పురుషుడు ఎప్పుడైతే వస్తాడో, బైబిల్లో లేనివి, దేవుడు చెప్పనివి వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. బైబిల్లో లేనివి వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. బైబిల్లో లేనివి ఏంటి చెప్తారు? బైబిల్లో లేనివి ఏం చెప్తారు?
మనుషులు కల్పించినవి చెప్తారు, మనుషులు బోధించేవి కల్పనా కథలు. కొంతమంది ఎలా తయారవుతారట, వారు మనుషులు కల్పించు కల్పనా కథలకు దురద చెవులు గలవారై వాళ్ళు లోబడ్డారు అంటాడు పౌలు గారు రాస్తూ. కొంతమంది బోధకులు తిమోతికి రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయంలో మూడు నాలుగు వచనాల్లో ఏమంటున్నాడో చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాలు. జనులు హితబోధన సహింప, జనులు హితబోధన అంటే హిత అంటే ఆరోగ్యకరమైనది, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై చెవులు దురదెక్కిపోయి తమ స్వకీయ దురాశలకు తమ స్వకీయ దురాశలు తమ శరీరాలలో ఆశపడుతున్న దురాశలు తమ శరీరంలో కావాలని కోరుకుంటున్న దురాశలు తమ శరీర దురాశలకు అనుకూలమైన బోధకులు. ఇదని బైబిల్లో లేదని చెప్పేవాళ్ళు అనుకూలమైన బోధకులు అంటే మనుషులు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు చేస్తున్నారు మీరు ఇలా చేయకూడదు అని చెప్పే ఈ బోధ సహజంగా ఎవరు ఇష్టపడరు. మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేయకండి మంచిది కాదు అని ఎవరైనా చెబితే దానికి ఇష్టపడరు. ఈరోజు ఈ పాస్టర్లు ఎలా తయారైపోయారంటే దురద చెవులు గల సంఘాలు ఉన్నంతకాలం, దురద చెవులు గల వారు సంఘ సభ్యులుగా ఉన్నంతకాలం వాళ్ళు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఉంది. చూడండి, తమ కొరకు పోగు చేసుకుంటారట బోధకుల్ని. సత్యమునకు చెవినియక, వాక్యం సత్యానికంటే వాక్యానికి చెవి ఇవ్వకుండా కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చిస్తున్నది. కల్పనా కథలు ఒక ఆయన అంటాడు, తన తల్లి గుండెను పట్టుకుని పరిగెడుతున్నాడట. ఈ చూడండి వాళ్ళ కథలో తల్లి గుండెను పట్టుకుని పరిగెడుతున్నాడట, పరిగెత్తుకున్న దగ్గర ఒకసారి పడిపోయాడట. పడిపోయేసరికి గుండె తుళ్ళిపోయిందట, అంత దూరంలో పడిందట. ఆ గుండె అంటుందట, నాన్న నీకు ఏమైనా దెబ్బ తగిలిందా అని. చూసారా ఎంత చిత్రంగా ఉందో ఇది. ఏమి చెప్పాలో అవి చెప్పరు. ఏమండి అసలు గుండె అనేది బయటకు వస్తుంది, మాట్లాడుతుందా, కొట్టుకుంటుందా? అది శరీరంలో ఉన్నంతకాలం, ఆ రక్త ప్రసరణ జరిగినంతకాలం అది కొట్టుకుంటుంది. కానీ బయటకు వచ్చేసిన తర్వాత అది కొట్టుకుంటుందా, ప్రశ్నిస్తుందా, మాట్లాడుతుందా? ఏమండి రాత్రి నేను దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు, రాత్రి నేను దేవుణ్ణి చూశాను అంటాడు. దేవుడు నాతో మాట్లాడాడండి అంటాడు. ఏమండి దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడడాన్ని బైబిల్లో చూపించమంటారా? దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను పరలోకం తీసుకెళ్ళాడు అని ఇలాంటి కట్టుకథలు ఈ బోధకులు చెప్తుంటే హాయ్ హాయ్ అనుకుంటున్నారండి జనాలు. అమాయకులు కదండి, వాళ్ళకి బైబిల్ తెలీదు, వాళ్ళకి బైబిల్ తెలీదండి. ఎవరు దేవుణ్ణి చూడలేరు, చూసినా బ్రతకలేరు. బైబిల్ చెప్పింది యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5:37 ఏ కాలం మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయన రూపాన్ని చూడలేదు అంటే రాత్రి నాతో మాట్లాడండి నేను ఆయన స్వరం విన్నానండి, రాత్రి ఆయన చూశానండి ప్రభువుని. మరి బైబిల్ ఏంటి ఇలా ఉంది? కూర్చున్నవారు వింటున్నవారికి ఎలాగుంటుందండి? అబ్బా ఎంత మంచి సాక్ష్యం అండి, ఏమా నీ సాక్ష్యం ఎంత గొప్పది. దేవుణ్ణి కనబడ్డాడు, నీతో మాట్లాడు, భక్తి పెరాలమ్మా నీవు అని పొగడగానే సంఘంలో పొంగిపోద్ది. ఆ పాస్టర్ ఇంటికి వస్తే ఏమైనా ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, మంచి భోజనం పెడుతుంది. ఇలా సంఘంలో దురద చెవులు కలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం దొంగబోధకులు ఇలాగ బ్రతికి వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. భ్రష్టత్వం,
ప్రకటించే వారికి భ్రష్టత్వం వెంటే ఉంటుంది. నాశనపాత్రుడు వెంటొస్తున్నాడు గనక. ప్రియులారా, మీరంతా సంఘాలకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు. ఈ వింటున్న మాటల్లో బైబిల్లో ఏముంది? బైబిల్ ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. అదే యోహాను సువార్తలు 5:37 రాయబడిన మాట. మీరు ఏ కాలమందు ఆదాము దగ్గర నుంచి, ఏ కాలమందు అంటే పలానా కాలం అని చెప్పడానికి వీల్లేదు, ఏ కాలం మందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన రూపం చూడలేదు అని దేవుడు బైబిల్లో రాస్తే నేను చూశాను అంటది, నేను చూశాను అంటాడు. నమ్ముతారా మీరు? అదేంటయ్యా, బైబిల్లో ఉండాలి కదా. అంటే బైబిల్లో ఉండాలి, దేవుడు రాయించాడు బైబిల్లో. మీరు బైబిల్ బాగా చదవండి అని, బైబిల్ బాగా చూడండి అని. కానీ బైబిల్ చూస్తున్నారా? పాస్టర్ గారు ఏం చెప్తున్నారో వింటారే తప్ప బైబిల్లో ఏముందో మీరు చూడరు. బైబిల్లో ఏముందో ఆయన చెప్పడు. ఎందుకంటే తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు వాక్యానికి చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చేసింది. ఇప్పుడు అది రాసి 2000 సంవత్సరాలు అయిందండి. ఆ మాట రాసి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నీ కనబడ్డాడంటావు, ఇప్పుడు నీతో మాట్లాడాడంటావు. ఇవేమైనా లెంట్ డేస్ వస్తున్నాయండి మనకి? లెంట్ డేస్ అంటే తెలుసా? యేసుప్రభు వారు చనిపోయే ముందు ఒక 40 రోజులు వీళ్ళు ఏం చేస్తారంటే, గుడ్ ఫ్రైడే అండి, 40 రోజులు వీళ్ళు ఉపవాసం ఉంటారు. మా చాకలా ఆవిడ బట్టలు తోడానికి వస్తుంటుంది లేండి, ఎక్కడికో ఏదో గుడికి వెళ్తుంది. ఈ 40 రోజులట ఒక పూట ఉపవాసం, లంట డేస్లో ఒక పూట ఉపవాసం అంటే రాత్రి తినరో మధ్యాహ్నం తినరో మనకు తెలీదు, ఉపవాసం. బట్టలు ఉతకలేకపోతుందండి, ఆమె నీరసం అయిపోయింది. యేసుప్రభు వారు చనిపోతారు, గుడ్ ఫ్రైడే రోజు ఆ రోజే సిలువ వేయబడతాడు ఆయన. ఫలానా రోజు గుడ్ ఫ్రైడే అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? లేదండి. 40 రోజులు ఉపవాసం ఉండాలని ఉందండి గుడ్ ఫ్రైడేకి? లెంట్ డేస్ అంటారు. లేదండి, లేవండి. ఇవి లేనివి మరి మీరు ఎందుకు చేస్తున్నారు? యేసుప్రభు వారు సిలువ మోసుకొని వెళ్తున్నారు. ఆ రోజు యెరూషలేము కన్యలందరూ, యెరూషలేము స్త్రీలందరూ ఏడుస్తున్నారు, అయ్యో బాబు ప్రభు బాధలో ఉన్నారు, ఏడ్చుకుంటూ రక్తం కారుకుంటూ దెబ్బలు తింటూ వెళ్తున్నారని. అప్పుడు ఆయన వాళ్ళని చూసి, ఆ స్త్రీలను చూసి, లోకాసువార్త 28:28 లోకాసువార్త 28:28 యేసుప్రభు వారు ఈ ఆడవాళ్ళ వైపు తిరిగి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకు, నా గురించి మీరు ఏడవకండి, మీ నిమిత్తమును మీకోసం ఏడవండి, మీ పిల్లల నిమిత్తమును పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవండి, నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవండి అంటే లంట డేస్లో ఎవరి కోసం ఏడవడానికి వెళ్తున్నారు వీళ్ళు? లంట డేస్లో ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నారు? ఆయన సిలువ వేశారు, ఆయన లేచిపోతాడండి, మృత్యుంజయుడు. లంట డేస్లో ఆయన కోసం ఏడవడానికి వెళ్తున్నారండి. నా కోసం ఏడవద్దు అంటున్నాడు ఆయన, లేదు మేము ఏడుతాం అంటున్నారు వీళ్ళు. 40 రోజులు ఇప్పుడు చెప్పండి,
ఏం వింటున్నాం మనం బైబిల్ బైబిల్లో ఏం రాయబడింది మనం ఏం వింటున్నాం యేసుప్రభు చనిపోయారు 100% రైట్ అది శుక్రవారమే కానీ అది సంవత్సరంలో పలానా శుక్రవారం చరిత్రలో లేదు బైబిల్లో లేదండి ఏదైనా బైబిల్లో ఉండాలి మనకు ప్రామాణిక గ్రంథం బైబిల్ బైబిల్లో ఉండాలి బైబిల్లో ఉన్నదే కదండి మనం చేయాలి లేనిది ఎలా చేస్తాం బైబిల్లో ఉన్నవి చేయటం లేదు అప్పుడు ఏమవుతుంది అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగొట్టుకొనుచు లోపరుచుకొనుచున్నాను దేవుని పిల్లలారా దేవుని మాటలు వినని ప్రపంచం ఈ రోజు ఉన్నదండి అందరూ దేవుని వాక్యాన్ని నమ్మరు పట్టుకుంటారు చేతితో పట్టుకుంటారు గుడికి తీసుకెళ్తారు కానీ లోపల ఏముంది అది అయ్యగారు చెప్పాలి నువ్వు చదవా మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోరా జాగ్రత్తగా చూసుకోమన్నాడా మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోమన్నారా మార్కు సువార్త 4:24 ఆయన ఏం చెప్తుంటే అది వినేటివేనా మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి భ్రష్టత్వం వచ్చేస్తుంది జాగ్రత్త ఏమి వింటున్నారో జాగ్రత్త అంటే మేము అయ్యగారు చెప్పింది వింటున్నాం అంతే అయ్యగారు చెప్పింది వినేటివేనా ఇప్పుడు నేనేమైనా తప్పులు చెప్పాను అనుకోండి మీరు వినేటివేనా న్యాయమేనా అది మీరు నాశనం అయిపోరు ఆత్మలను రక్షించే వాక్యం అండి ఇది మన ఆత్మలను రక్షించే వాక్యం ఇది దీన్ని మరి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్పిస్తే వినేస్తారా ఫోన్ వినేస్తున్నారు మీరు చూసిన బైబిల్లో అతను చెప్పింది ఉందో లేదో చూడరా మీరేం వినుచున్నారో చూసుకోరా జాగ్రత్త పడండి ప్రియమైన దేవుని సంగమా ప్రియమైన క్రైస్తవులారా మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరి దగ్గరికి వెళ్తారో నాకు అవసరం లేదండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత విన్న మాటలు ఎంతవరకు వాస్తవాలో మీరు ఆలోచించండి మా సంఘంలో కలిసిపోండి మా సంఘానికి వచ్చేయండి అని ఏమండి మేము ఎవరిని పిలవండి మేము ఎవరిని పిలవం ఇది బడండి బడిలో పాఠాలు బైబిల్ బడి చిన్నపిల్లలకి ఎలాగైతే సండే స్కూల్ పెడతారో ఆదివారం పెద్దవాళ్ళకు కూడా ఇది బైబిల్ బడి మాత్రమే ఈ బైబిల్ బడిలో బైబిల్ పుస్తకం ఉంది ఆ బైబిల్ పుస్తకంలో ఉన్న పాఠాలన్నీ చెప్తా చిన్నపిల్లలు చూడండి ఇప్పుడు ఒక పాఠాల పుస్తకం ప్రింట్ చేయించాడు కుమారుడు అది టెక్స్ట్ బుక్ వాళ్ళకి ఏముంది ఆ టెక్స్ట్ బుక్లో పరలోకపు పౌర విద్య అదిగో చూడండి పరలోకపు పౌర విద్య అంటే పరలోకంలో పౌరసత్వం ఉందా ఉందండి ఇక్కడ మనకు ఉంది ఆధార్ కార్డు ఉంది పౌరసత్వం ఉందని ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే చచ్చిపోతే పనికిరాదు అది ఇక్కడ ఆధార్ కార్డు చచ్చిపోతే పనికిరాదు పరలోకపు పౌర విద్య పరలోకానికి నీకుందా ఆధార్ కార్డు పౌర విద్య నీకు ఆధార్ కార్డు ఈ విద్య నీకు కావాలి బైబిల్ నేర్చుకోండి ఎవరు చెప్పినా వినండి ఆ చెప్పింది బైబిల్లో ఉన్నదో లేదో అది అలాగ ఉందో లేదో చూడండి అప్పుడే మీరు మీ ఆత్మను రక్షించుకుంటారు గాడ్ బ్లెస్ యూ